ఆయన చెప్పిందే వేదం కార్యాలయంలో మాట వినకపోతే బదిలీ అవ్వాల్సిందే వీఆర్ఓ సంఘం అధ్యక్షుని అంటూ చక్రం తిప్పుతున్న కర్నూలు జిల్లా నంజాల వీఆర్ఓ మోహన్ రెడ్డి నిజస్వరూపాలు సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి బడా నాయకులతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించాడంటూ ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఓ సామాన్య కింది స్థాయి ఉద్యోగి వీఆర్ఓగా పనిచేస్తున్నాడు ఆయన వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు కావడంతో ఆయన చెప్పిందే వేదం అంటూ వచ్చిన అధికారులతో పరిచయాలు చేసుకుని మాట వినకపోతే ఉన్నతాధికారులకు లేనిపోనివి చెప్పి టార్గెట్ చేస్తాడు ఇదంతా నంజాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుంది కర్నూలు జిల్లా నంజాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఓ అక్రమ ఆస్తులపై దర్యాప్తు జరపాలని దళిత గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు తప్పకుండా దాని మీద ఒకసారి అధికారులతో కూడా మాట్లాడేసి కలెక్టర్ గారి దృష్టి కూడా మన గౌరవనీయులు శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అవినీతికి పాల్పడుతున్న మోహన్ రెడ్డి వీఆర్ఓ మోహన్ రెడ్డి గారి మీద మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐఎస్ మన సబ్ కలెక్టర్ మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆయన నంద్యాల మండలంలోని వీఆర్ఓగా కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసుకొని అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ అనేక వేలాది మందిని మోసం చేసినటువంటి వీఆర్ఓపై వెంటనే సస్పెండ్ చేయాలి ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం అయినటువంటి సిబిఐతో విచారణ జరిపి ఆయన ఆస్తులపైన ఎక్కడెక్కడైతే ఉన్నాయో గతంలో కూడా టీడీపీ హయాంలో ఆయన చేసినటువంటి అక్రమాలు ఇప్పటికీ వాళ్ళ యొక్క అనుబంధాలతో పెంచుకొని బడా నాయకుల నుంచి ఆయన కొన్ని వేల ఎకరాలనైతేనేమి కొన్ని ఆస్తులైతేనేమి ఆయన పార్ట్నర్షిప్గా పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా తహసీల్దారులు వచ్చినటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ వాళ్లకు భయభ్రాంతులకు గురి చేస్తూ నేను చెప్పిందే విధం అంటూ ఒక వీఆర్ఓగా సంఘం అధ్యక్షుడు అంటూ వేరే వాళ్ళకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇటువంటి వారిని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతనుకు ఉద్యోగం చేసి చేపించే అర్హత లేదు అతనుకు ఎందుకంటే టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాడు టీడీపీ ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా ఆ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎరవేసుకొని వాళ్ళతోనే పార్ట్నర్షిప్ కలుగుని కొన్ని వేలాది మంది వ్యక్తులు కూడా మోసం చేశాడు అలాంటి వ్యక్తిని మోహన్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అందుకు దానికి సంబంధించి ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము నంద్యాల ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము ప్రభుత్వం చొరవ తీసుకుని అతను సస్పెండ్ చేసి అతనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా గిరిజన ప్రజాసమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అతను కోరుతున్నాను.